రైట్. గత వారం రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు ఆయన. ఆంధ్ర బౌద్ధ ధర్మం అంటూ ఒకవైపు ఆయన్ని వైరల్ చేస్తున్నారు. ఎవరు అతను, ఏంటా కదా ఒకసారి చూద్దాం. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నెల్లూరు జిల్లా వాసి ఆయన. ఏదైతే నెల్లూరు జిల్లాకు సంబంధించి ముత్తుకూరు మండలం, కృష్ణపట్నం అనగానే మనకు మొదటగా పోర్టు గుర్తు వస్తుంది. కాకపోతే ఇప్పుడు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం అనగానే ఆనందయ్య గుర్తుకు వస్తున్నారు. ఆనందయ్యని నెటిజన్లందరూ కూడా మరో బోధధర్మగా అభివర్ణిస్తున్నారు. దానికి కారణం ఆయన ఉచితంగా ఇస్తున్న కరోనాకి మందు మాత్రమే. అయితే ఆనందయ్య ఒకసారి ఆనందయ్యని చూసినట్టయితే నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం ఒక కృష్ణపట్నం అనే మార్మూల గ్రామంలో ఆయన జన్మించారు. డిగ్రీ వరకు కూడా ఉన్నత విద్యను అభ్యసించారు. అయితే మొదటి నుంచి కూడా ఆయుర్వేదంలో తన కుటుంబం కూడా తన తాతల కాలం నుంచి ఆయుర్వేద వైద్యం చేస్తున్నారని గ్రామస్తులు కూడా చెప్తా ఉన్నారు. అయితే కోట్ల రూపాయలు, లక్ష రూపాయలు ఖర్చు పెట్టిన తగ్గని కరోనా వైద్యం కేవలం ఆయన తన పసర మందు వేయగానే తగ్గిపోతుంది అనేది కూడా నెటిజన్లు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి కూడా కొంతమంది మీడియా వాళ్ళు ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా అయితే సుమారు ఆనందయ్య, ఎవరైతే ఈ ఆనందయ్య ఉన్నారో, మొదట ఆ మందు తయారు చేసి తన మీద ప్రయోగించుకున్నారు. ఆ తర్వాత తన కుటుంబం మీద ప్రయోగించారు. ఇది సఫలం కావడంతో ఏదైతే కృష్ణపట్నం ఉందో కృష్ణపట్నంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ మందు ఆయన ఇవ్వడం జరిగింది. ఈ మందు ఇచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఒక్క పాజిటివ్ కేసు కూడా రాకపోవడంతో ఈ మందు బాగా పనిచేస్తుందని ఆ నోట ఈ నోట సోషల్ మీడియాలో బాగా కూడా ఫేమస్ అయింది. ఆ తర్వాత పదుల సంఖ్యలో ఆ గ్రామానికి జనం రావడంతో అందరికీ కూడా ఉచితంగానే ఆనందయ్య ఈ మందును పంపిణీ చేశారు. ఈ మందులో ఎక్కడ కూడా అంతా కూడా నాటు వైద్యమే ఆనందయ్య వాడుతూ ఉన్నారు. దీని అంతా కూడా ఒక పసరుగా తయారు చేసి ఆనందయ్య ఇటు ఎవరైతే కోవిడ్ బారిన పడ్డారో వారికి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇందులో తేనె, అల్లం, బెల్లం, చుట్టుపక్కల దొరికే కొన్ని మూలికలు కూడా వాడుతూ ఉన్నారు. అయితే ఏదైతే తన వైద్యంలో వాడుతున్నారో ఆనందయ్య అవన్నీ కూడా బహిర్గతం చేశారు. ఆ గ్రామంలో ఉన్న గ్రామస్తులందరికీ కూడా తన వైద్యం, ఏదైతే మూలికలు వాడుతూ ఉన్నారో అవన్నీ కూడా నేర్పించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం ఈ న్యూస్ అంతా కూడా వైరల్ అవడంతో జనాలు ఐసీయూ నుంచి కూడా కోవిడ్ బాధితుల్ని, కోవిడ్ పేషెంట్లని డైరెక్ట్గా అంబులెన్స్లో తీసుకొని ఆ గ్రామానికి వెళ్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటు లోకదల్ నేపథ్యంలో జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు రావడంతో జిల్లా నెల్లూరు జిల్లా కలెక్టర్ రంగులోకి దిగారు. రంగులోకి దిగి ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక సమర్పించారు. అయితే ప్రభుత్వ ఆదేశాలతో పోలీస్ శాఖ, ఇటు నెల్లూరు కలెక్టర్ కూడా అప్రమత్తమయ్యారు. అసలు అక్కడ ఆ గ్రామంలో ఏం జరుగుతుంది, కృష్ణపట్నం గ్రామంలో ఏం జరుగుతుంది అనేది ఎంక్వైరీ చేయడం జరిగింది. అయితే కృష్ణపట్నం గ్రామంలో పదుల సంఖ్యలో వస్తున్న ఎవరైతే కరోనా పేషెంట్స్ వేల సంఖ్యలో వస్తున్నారని కూడా పుకార్లు సికారులు చేశాయి. ఈ నేపథ్యంలో అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది కొంతమంది మీడియా ప్రతినిధులు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అలాగే పోలీస్ శాఖ కూడా అక్కడికి వెళ్ళారు. అయితే జిల్లా కలెక్టర్ ఆదేశాలతో కొంత రెవెన్యూ శాఖ కూడా అక్కడికి వెళ్ళి అసలు ఏం జరుగుతుంది అనేది బయటకు చూపించే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే కృష్ణపట్నానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య అక్కడ అందరికీ కూడా ఉచితంగా మందు ఇస్తున్నాడు. ఆ మందు వేసుకున్న వాళ్ళందరూ కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కూడా వెంటనే కోలుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. అయితే కొన్ని వీడియోలు కూడా వైరల్ అయ్యి చనిపోవడానికి సిద్ధంగా అసలు సుఖ కోల్పోయిన ఒక వ్యక్తికి కూడా కృష్ణ ఆనందయ్య కంట్లో కొంచెం పసరవేగిన నిమిషాలు ఎవరిలోనే ఆయన లెగిసి నించడం కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. అలాగే ఆక్సిజన్ లెవెల్స్ కూడా భారీ స్థాయిలో పడిపోయిన వ్యక్తి కూడా ఒకసారిగా పెరగడం, ఇది కేవలం నిమిషాలు ఎవరిలో జరగడంతో కూడా ఎంతో ఫేమస్ డాక్టర్లు కూడా ఆశ్చర్యానికి గురైంది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తి కావడం, ఇటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఇటు ఆయుష్ శాఖ ఆదేశాలు జారీ చేశారు. అసలు ఏం జరుగుతూ ఉంది, అసలు కృష్ణపట్నంలో ఏం జరుగుతూ ఉంది, ఈ ఆయుర్వేద మందు ఎంతవరకు పనిచేస్తుందో తక్షణం తనకి నివేదిక ఇవ్వాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కూడా దీనిపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. అసలు కృష్ణపట్నంలో ఏం జరుగుతూ ఉంది, ఆ మందు ఎంతవరకు పనిచేస్తుందో కూడా తనకు నివేదిక ఇవ్వాలని అధికారులు కూడా ఆదేశించారు. ఈ నేపథ్యంలో అధికారులు ఆనందయ్యని అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారని వాదంతో కూడా వినిపిస్తుంది. అయితే అధికారులు, జిల్లా ఎస్పీ ఎవరైతే నెల్లూరు జిల్లా ఎస్పీ చెప్తుంది ఏంటంటే మేము ఆనందయ్యని అరెస్ట్ చేయలేదని. అయితే అక్కడ సోషల్ మీడియాలో మరో పుకారు కూడా షికారు చేస్తుంది. సుమారు 2 రోజుల క్రితం 30,000 నుంచి 40,000 మంది ఆ మందు కోసం వచ్చారని కూడా షికారు చేస్తుంది. అయితే స్థానిక డిఎస్పీ తెలిపిన కథనం ప్రకారం అది చాలా చిన్న గ్రామం అని, చిన్న పల్లెటూరు అని, ఆ గ్రామంలో 35,000 నుంచి 40,000 మంది వచ్చే అవకాశం లేదని, అక్కడ ఏదైతే మందు పంపిణీ చేస్తున్నారో సుమారు అక్కడ 1 ఎకరం 2 ఎకరాల్లో ఈ మందు కూడా పంపిణీ జరుగుతుందని, కేవలం 2,000 మంది నుంచి 3,000 మంది మాత్రమే ఈ మందు కోసం రావడం జరిగిందని అక్కడ స్థానిక డిఎస్పీ కూడా మీడియాకి తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆనందయ్య కూడా ఒకటే చెప్పడం జరిగింది, మా వద్ద 3,000 నుంచి 4,000 మందికి మాత్రమే మందు పంపిణీ చేసే అవకాశం ఉందని. స్థాయి దాటిపోయడంతో కూడా
ఆ గ్రామంలో ఎక్కువ ఏదైతే ఐసీయూ నుంచి పాజిటివ్ పేషెంట్లు కూడా అంబులెన్స్లు ఆ గ్రామానికి తీసుకువెళ్ళడంతో ప్రజలందరూ కూడా భయాందోళనకు గురైన పరిస్థితి కూడా ఉంది. కేసులు పెరిగితే నేపథ్యంలో తాత్కాలికంగా ఈ మందు పంపిణీ ఆఫ్ చేయడం జరిగింది. అయితే ఆనందయ్యకి జెట్ కేటగిరీ ప్రొడక్షన్ అలాగే వై కేటగిరీ ప్రొడక్షన్ కూడా ఇస్తున్నారనే కూడా సోషల్ మీడియాలో పుకారు లేపుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అయితే ప్రస్తుతం అయితే ప్రభుత్వం వద్ద ఇంకా ఇది పెండింగ్లో ఉండడం జరిగింది. రక్షణ అయితే ఇవ్వడం జరిగితే తప్ప అది వై కేటగిరీ జెట్ కేటగిరీ అనేది అయితే మాత్రం ఇంకా నిర్ధారణ జరగలేదు. అయితే ఒక వారం 10 రోజుల వరకు కూడా పూర్తి స్థాయిలో అటు నివేదిక వచ్చి వైద్య ఆరోగ్య శాఖ నుంచి పూర్తి స్థాయిలో నివేదిక వచ్చేదాకా కూడా ఈ పంపిణీ అయితే అక్కడ ఆపడం జరిగింది. ఆనందయ్యని అయితే మాత్రం అరెస్ట్ చేయలేదు, కాకపోతే వాళ్ళు అదుపులో ఉన్నారు, సంరక్షించడానికి చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇటు కార్పొరేట్ ముఠా నుంచి ఆయన సంరక్షించడానికి చర్యలు తీసుకుంటూ ఉన్నారు అని అయితే మరొక వీడియో కూడా వైరల్ అయింది. 2 రోజుల క్రితం ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక హెచ్ఎం కూడా ఈ మందు వేసుకున్న వెంటనే కూడా తన ఆక్సిజన్ లెవెల్స్ బాగా పనిచేశాయి. ఆ తర్వాత 2 రోజుల తర్వాత మళ్ళీ ఆయన ఆరోగ్యం పూర్తిస్థాయిలో క్షీణించింది. ఈ ఆరోగ్యం క్షీణించిన తర్వాత ఆనందయ్యపై కూడా పలు విమర్శలు కూడా చాలా మంది చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఎవరైతే హెచ్ఎం ఉన్నారో మందు వేసుకున్న హెచ్ఎం కూతురు కూడా బయటకు వచ్చింది. ఆ మందు వేసుకోవడం వల్ల తన తండ్రి బతికి ఉన్నారని, ఆ మందు వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి కూడా లేవని కూడా చెప్పడం జరిగింది. అయితే నెటిజన్స్ కూడా మరొక విమర్శలు చేస్తూ ఉన్నారు. 100,000 రూపాయలు తీసుకొని కరోనా శవాలను కూడా కుటుంబ సభ్యులకు ఇవ్వని కార్పొరేట్ హాస్పిటల్ కన్నా ఒక రూపాయి కూడా తీసుకోకుండా ప్రజాసేవ చేస్తున్న ఆనందయ్యకి ఇటు ప్రభుత్వం అండగా నిలవడాలని, అయితే ఆనందయ్య ఇస్తున్న మందు ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రభుత్వం నిర్ధారణ చేసి ఆనందయ్యకి రక్షణ కల్పించిన తర్వాత ఆ మందుని ఏ విధంగా సరఫరా చేయాలి, ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేది కూడా ప్రభుత్వం ఇటు వైద్య ఆరోగ్య శాఖ అయితే పోలీస్ యంత్రం కూడా దగ్గరుండి ఈ మందుని పంపిణీ చేయాలని కూడా ఇటు నెటిజన్లు కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో కృష్ణపట్ల ఒకవైపు చూసుకున్నట్టయితే ఏదైతే 2 ఎకరాల ప్రాంతంలో మందు ఇచ్చారో ఇప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో పీపీ కిట్లు అలాగే మాస్కులతో కూడా పూర్తిగా నిండిపోయి ఉంది. అయితే పోలీసులు అందరూ కూడా పూర్తి స్థాయిలో ఆ గ్రామంలోకి ఎవరిని రానివ్వకుండా అనుమతి లేదని కూడా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆనందయ్యకి నెటిజన్స్తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో కూడా అభిమానులు పెరుగుతూ ఉన్నారు. ఆనందయ్యని సంరక్షించాలని, ఆనందయ్య ఇస్తున్న మందులు అసలు ఎటువంటి ఫార్ములా ఉందని, అది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు కారణంగా అసలు ఆయుర్వేదం కూడా అయితే భారతదేశానికి ఆయుర్వేదం ఎంతో, భారతదేశంలో ఆయుర్వేదం ఒకప్పుడు ఎంతో అభివృద్ధి చెందిందని, ఇప్పుడున్న మెడిసిన్ అంతా కూడా ఈ ఆయుర్వేదం నుంచి వచ్చిందని కూడా పురాతన వైద్యులు చెప్తా ఉన్నారు. అయితే ఉచితంగా కూడా ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఆనందయ్య ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టుకో ఒక రూపాయి కూడా తీసుకోకుండా 150,000 రూపాయలు వెచ్చించి అందరికీ కూడా ఉచితంగా మందు ఇవ్వడం జరుగుతుంది. ఈ సమయంలో ఎంతో మంది, కొన్ని వేల మంది మందు తీసుకున్నారు, ఎవరికి కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, చాలా మందికి కూడా తగ్గిందని చెప్తా ఉన్నారు. అయితే ఈ సమయంలో ఆనందయ్యకి సరైన రక్షణ ఇచ్చి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం సరైన రక్షణ ఇచ్చి ఆ ప్రాంతంలో మందు పంపిణీకి అనేక చర్యలు తీసుకోవాలని, ఏదైతే చేప మందు వద్దంత ఉందో అదే స్థాయిలో ఇక్కడ మందు ఇవ్వగలిగితే కొద్దిగా ఈ కరోనా పాజిటివ్ రేటు తగ్గించొద్దని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే సోషల్ మీడియాలో పుకారు చేస్తున్నట్టు అక్కడ 35,000 నుంచి 40,000 మంది రాలేదని పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే అంతమంది వచ్చినా కూడా అక్కడ స్థలాలు సరిపోవని కేవలం ఆ రోజు 3,000 నుంచి 4,000 మంది రావడం జరిగిందని, ఆ మందులు ఏమి కూడా మేము స్వాధీనం చేసుకోలేదని, ఆనందయ్య స్వచ్ఛందంగా మందు అయిపోవడంతో చేతులు ఎత్తేశారని, అయితే మేమైతే ఆయన అరెస్ట్ చేయలేదని, ఆయన సంరక్షించే చర్యల్లో భాగంగా ఆయనకి సెక్యూరిటీ ఇస్తున్నామని, అయితే మరొక 10 రోజుల 1 వారం రోజుల ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ నుంచి నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు ఏ విధంగా తీసుకోవాలనేది కూడా ఆలోచిస్తామని, మందు పంపిణీ ప్రస్తుతానికి ఆప్ చేసామని పూర్తిగా ఆప్ చేయలేదని, అతి త్వరలో కూడా అటు ఆ వైద్య ఆరోగ్య శాఖ నుంచి నివేదిక వచ్చిన తర్వాత మళ్ళీ ఈ మందు ప్రభుత్వం పంపిణీ చేస్తుంది అనేది కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది రైట్.